హాయ్ అన్న, వెల్కమ్ టు వి లక్ష్మి ఫ్యామిలీస్. ఒక అన్న అయితే మెసేజ్ పెట్టాడు, మనం డ్రైవ్ డ్యూటీ చేసేటప్పుడు కంపల్సరీగా డ్రైవ్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన టీషర్టు వేసుకోవచ్చా లేదా అంటే కంపల్సరీగా వేసుకోవాలి. కాకపోతే డ్రైవ్ కంపెనీ వాళ్ళు ఒకటే టీషర్ట్ ఇచ్చారు కాబట్టి ఆల్టర్నేట్గా వైట్ షర్ట్ వేసుకోవచ్చు లేకపోతే వైట్ టీషర్ట్ వేసుకోవచ్చు. ఇలాంటి వైట్ టీషర్ట్లు కాకుండా ఇంకా వేరే ఏమన్నా వేసుకుంటే కంపల్సరీగా 50 రూపీస్ అయితే పెనాల్టీ అయితే పడుతుంది. డ్రైవీలో కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ మధ్య పెనాల్టీలు ఎక్కువగా పడుతున్నాయి. అది ఎలా అంటే, ఒకడు వచ్చేసి మనము కస్టమర్ బుకింగ్ తీసుకున్న తర్వాత ఆన్ రూట్ కొట్టకపోతే 200 పెనాల్టీ అయితే వేస్తున్నాడు. ఇంకోటి వచ్చేసి ఆన్ రూట్ కొట్టి క్యాన్సిల్ చేస్తే 100 రూపాయలు పెనాల్టీ అయితే వేస్తున్నాడు. ఇది ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో కంపల్సరీగా వాళ్ళు గమనించాలి దీన్ని, లేకపోతే మీరు పెనాల్టీని కంపల్సరీగా కట్టాల్సి వస్తుంది. నైట్ టైం డ్రాప్లకు వెళ్ళే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇదైతే గమనించాలి. ఒక్కోసారి కస్టమరు పికప్ లొకేషను డ్రాప్ లొకేషను ఒకే చోట పెడతాడు. అలాంటప్పుడు మనము కంపల్సరీగా డ్రాప్ తీసుకున్నప్పుడు కస్టమర్కి కంపల్సరీగా ఫోన్ చేసి డ్రాప్ ఎక్కడో కనుక్కోవాలి. డ్రైవ్లో B2B బుకింగ్ చేసినప్పుడు అమౌంట్ అనేది మన డ్రైవ్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. అవి విత్డ్రా అవ్వాలంటే 200 పైనుంచి ఎక్కువ అమౌంట్ ఉంటే అవి ఆటోమేటిక్గా మన అకౌంట్లోకి అయితే జనరేట్ అవుతాయి. ముఖ్యంగా వచ్చేసి ఫ్రైడే సాటర్డే సండే అయితే క్రెడిట్ అవ్వవు. మళ్ళీ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఆ టైంలో ఉంటే మళ్ళీ మన అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతాయి. దీనికైతే మనకి పర్టికులర్గా విత్డ్రా ఆప్షన్ అనేది ఉండదు. కంపల్సరీగా మన అకౌంట్లో 200 పై దాటితే ఆ అమౌంట్ అయితే ఎంత ఉందో అంత అమౌంట్ మన అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. ఇది కొత్తగా ఎవరైతే డ్రైవ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా గమనించాలి. మనకి ఏదైనా బుకింగ్ వచ్చినప్పుడు కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్తామో కస్టమర్ పెట్టిన టైంకి. కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో వెహికల్ ఫొటోస్ అనేది తీయటానికి వీలవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మన ఫోటో తీసేసుకొని తర్వాత ఆ వెహికల్ 4 పక్కల ఫోటోలు డమ్మీ ఫోటోలు అంటే మన బ్లాక్ ఫోటోలు తీయాలి. మన చేయడం పెట్టి కెమెరాకి 4 సైడ్లు ఫోటో తీసేసి వెహికల్ నెంబరు అక్కడ కనపడుతుంది కాబట్టి ఆ వెహికల్ నెంబరు కొట్టేస్తే సరిపోతుంది. కంపల్సరీగా ఫొటోస్ కొట్టాలని ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో చేయలేము. అలాంటప్పుడు అలా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఏదైనా బుకింగ్ తీసుకున్నప్పుడు, బుకింగ్ అంటే రౌండ్ ట్రిప్ బుకింగ్ తీసుకున్నప్పుడు 2 అవర్స్ కానీ, 1 అవర్ కానీ, 4 అవర్స్ కానీ, 8 అవర్స్ కానీ, 12 అవర్స్ కానీ ఇలా ఏదైనా బుకింగ్ తీసుకున్నప్పుడు కస్టమర్ని పికప్ లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్లో ఎక్కడైనా 3 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడైనా సరే డ్రాప్ చేసినప్పుడు మనకి ఎండ్ చేసే ముందు 2 ఆప్షన్లు అయితే వస్తాయి. రౌండ్ ట్రిప్, 1 వే. మనం తీసుకునేది రౌండ్ ట్రిప్ కాబట్టి ఇప్పుడు డ్రాప్ చేసింది కస్టమర్ని 1 వేలో డ్రాప్ చేస్తున్నాం కాబట్టి మనం కంపల్సరీగా 1 వే మీద టిక్ చేయాలి. అప్పుడైతే మనకి అక్కడి నుంచి రావడానికి సర్వీస్ ఛార్జెస్ అయితే మనకి డ్రైవ్ వాళ్ళు ఇస్తారు. అట్లా కాకుండా మనము రౌండ్ ట్రిప్ తీసుకున్నాం కదా, మళ్ళీ రౌండ్ ట్రిప్ కొడితే మనకి అమౌంట్ అనేది ఎంతైతే అమౌంట్ చూపెట్టిందో ఫస్ట్లో అదే అమౌంట్ అయితే వస్తుంది. ఇది కొత్తగా ఎవరైతే డ్రైవ్లో జాయిన్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా దీన్ని గమనించాలి. మనం ఏదైనా B2B బుకింగ్ తీసుకున్నప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసే ముందు ఫొటోస్ అయితే తీస్తాము. వెహికల్ ఫొటోస్ మాత్రం అన్నీ కూడా క్లియర్ కట్గా ఉండాలి, ఎందుకంటే కస్టమర్ అయితే అందులో రాడు కాబట్టి. మనం సర్వీస్ స్టేషన్ నుంచి కస్టమర్కి కార్ డెలివరీ చేస్తాం కాబట్టి వెహికల్ ఫొటోస్ అయితే క్లియర్ కట్గా ఉండాలి ట్రిప్ స్టార్ట్ చేసే ముందు. అలాగే ట్రిప్ ఎండ్ చేసే ముందు కూడా ఫొటోస్ కూడా క్లియర్ కట్గా ఉండాలి, ఎందుకంటే కొంతమంది కస్టమర్లు మనం స్క్రాచెస్ పెట్టకపోయినా కానీ అవి ఆల్రెడీ ఉన్నా కానీ నువ్వే చేసావని అంటారు. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ B2B బుకింగ్ తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా వెహికల్ ఫొటోస్ అయితే క్లియర్ కట్గా ఉండాలి. అప్పుడైతే మనకి ఏ ఇష్యూ ఉండదు.
ఇది మాత్రం కంపల్సరీగా ఎవరైతే కొత్తగా డ్రైవీలో జాయిన్ అయ్యారో, బీటూబీ బుకింగ్ చేస్తున్నారో వాళ్ళు ఇది కంపల్సరీగా గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్న. జై హింద్.